గవర్నర్ తో పంచుకున్న కీలక సమాచారం లీక్ సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్. నిమ్మగడ్డ కేసులో ఆసక్తికర పరిణామం. ఈ సబ్జెక్ట్ నాది కాదు, చీఫ్ జస్టిస్ బెంచ్ కు పంపాలన్న న్యాయమూర్తి. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందే, రానని నిమ్మగడ్డ ఎలా చెబుతారని ప్రశ్నించిన మల్లాది విష్ణు. ఓ మంత్రి ఫిర్యాదు చేశాడు, నేను ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశా, పరిధిలోకి వస్తాడో లేదో ఎస్ఈసికి తెలియాలన్న స్పీకర్ తమ్మినేని. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లనున్న ఏపీ సర్కార్ స్టే ఎత్తివేయాలని కోరనున్న ప్రభుత్వం. చంద్రబాబును స్టేల బాబు అని పిలిస్తే బాగుంటుంది, పిరికి చవటదద్దమ్మగా దేశంలోనే పేరుగాంచాడన్న మంత్రి కొడాలి. కొడాలి నాని బూతుల మంత్రి, సభ్యత సంస్కారాలతో పెరిగినవాడు కాదని వర్ల రామయ్య ఎద్దేవా. యువత మాఫియా ఉచ్చులో చిక్కుకుంటోంది, జగన్ పగలు ప్రతీకారాలకు ముగింపు పలకాలన్న యనమల. బీహార్ను మించిపోతున్న ఏపీ, రాష్ట్రంతో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారన్న ఎరపతినేని. ఉచిత పథకాల వల్ల ఖజానాలు ఖాళీ, ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ. అచ్చెన్నాయుడు ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు, వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరన్న విజయసాయి. అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు యేసుబాబు, కేంద్ర పథకాలపై స్టిక్కర్లు అంటూ సోము వీర్రాజు విమర్శలు. కనీస అవసరాల కోసం పోరాడే స్థితి రాకూడదు, తిరుపతి దర్శన నిర్వహణను ప్రశంసించిన వెంకయ్య నాయుడు. వైసీపీ ఎమ్మెల్యేలను కలిసిన విశాఖ టీడీపీ కార్పొరేటర్లు ప్రోటోకాల్లో భాగమేనంటూ వివరణ. కేటీఆర్ను కలిసిన గంటా శ్రీనివాసరావు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖ రావాలని ఆహ్వానం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం, అగ్నికి ఆకుతవుతానంటూ లేఖ రాసి వెళ్లిపోయిన శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రాణత్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దు, జగన్ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్న లోకేష్. నాలుగు వందల 459వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు, అమరావతి విశాఖ ఉక్కును సాధిస్తామన్న అన్నదాతలు. కలెక్టర్లపై బొప్పారాజు ఫైర్, రెవెన్యూ ఉద్యోగుల బిల్లులు చెల్లించాలని డిమాండ్. కళ్యాణమస్తు జంటలకు బంగారు మంగళసూత్రం, ట్రెజరీలో ఉన్న తాళిబొట్లు వినియోగించుకునేందుకు అనుమతి. ఎలక్ట్రానిక్ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది, ప్రోత్సాహకాల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్. మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు, తెలంగాణ అసెంబ్లీలో మంత్రి గంగుల ప్రకటన. తెలంగాణ మంత్రులకు షర్మిల టీం కౌంటర్, ముంపు మండలాలు ఏపీకి ఎప్పుడు వెళ్లాయని ప్రశ్నించిన ఇందిరా శోభన్. విద్యార్థుల పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, 6 నుంచి 9వ తరగతి వరకు ఆన్లైన్. ఐదేళ్లు అవకాశం ఇవ్వండి, 70 ఏళ్ల అభివృద్ధి చేస్తామని పశ్చిమ బెంగాల్ వాసులకు మోడీ హామీ. పెళ్లిళ్లు ఫంక్షన్ల వల్లే కరోనా విజృంభణ, గ్రామాల్లో ఉన్నవారికి ముప్పు ఎక్కువన్న నీతి ఆయోగ్. రిజర్వేషన్లను ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారు, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. జాతి వివక్షపై నోరు విప్పుదాం, అంతం చేద్దాం, ఏషియన్ అమెరికన్లపై దాడుల పట్ల బైడెన్ ఆవేదన.
శశి టీమ్ కు భారీ షాక్. విడుదలైన మొదటి రోజే ఇంటర్నెట్ లో పైరసీ. సోను సుద్ కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం. విమానంపై ఫోటో ముద్రించిన స్పైస్ జెట్.